ఓకే, నెక్స్ట్ వన్ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఈ వీడియోలో మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ సంబంధించి ఒక స్టేట్మెంటు, దాని యొక్క రిజల్టెంట్కి సంబంధించినటువంటి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అవి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ ద స్టేట్మెంట్. ఇఫ్ టూ వెక్టర్స్ are represented in magnitude and direction by the adjacent sides of a parallelogram. Drawn from a point, then their resultant, is represented in magnitude and direction by the diagonal passing through the same point, So this is the statement of parallelogram law of vectors. So malokasari chuddam, if two vectors are represented in magnitude and direction by the adjacent sides of a parallelogram, ఒక టూ వెక్టార్స్ని పారలలోగ్రామ్ యొక్క అడ్జసైంట్ సైడ్స్గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో డైరెక్షన్ పరంగా, మ్యాగ్నిట్యూడ్ పరంగా, డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్, దెన్ ద రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద డయాగనల్. సో ఆ టూ వెక్టార్స్కి సంబంధించినటువంటి రిజల్టెంట్ వెక్టార్ని పారలలోగ్రామ్ యొక్క డయాగనల్తో పోలుస్తున్నారు. డయాగ్రామ్, దాని యొక్క డయాగనల్ ఏదైతే ఉంటుందో ఆ డయాగనల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షనే వాటి యొక్క రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్గా కంపేర్ చేస్తున్నారు వాళ్ళు, పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. ఓకే, ఎక్స్ప్లనేషన్. ఒక పారలలోగ్రామ్ మనం తీసుకుందాం. సో OPSQ, సో ఇది ఒక పారలలోగ్రామ్. ఈ ఓపి, ఓక్యూ ఈ రెండింటిని మనం ఏ బార్గా, బి బార్గా ట్రీట్ చేద్దాం. అండ్ దిస్ డయాగనల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్. ఈ రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ని మనం ఆర్ బార్, విచ్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ద పారలలోగ్రామ్. ఓకే, so here OP bar is equal to A bar, OQ bar is equal to B bar. So these two are the adjacent sides of the parallelogram. So వీటిని మనం A బార్గా, B బార్గా తీసుకుంటున్నాం. And the resultant of these two vectors,
ఈస్ రిప్రజెంటెడ్ బై represented by the diagonal OS. So దాన్ని మనం ఆర్ బార్గా తీసుకుందాం. అండ్ దిస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, సో ఇది ఏ బార్ కాబట్టి ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది కూడా ఏ బార్ అవుతుంది. సో ఇది బి బార్ అయితే ఇది కూడా బి బార్ అవుతుంది. సో ట్రయాంగిల్ లాన్ని బేస్ చేసుకొని, సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టర్. సో ఓపిఎస్ అనే ట్రయాంగిల్లా తీసుకున్నట్లయితే, సో ఈ రిజల్టెంట్ అనేది ఏ బార్ ప్లస్ బి బార్తో ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్స్. సో ఓపి బార్ అంటే ఏ బార్, ఓక్యూ బార్ అంటే బి బార్. సో మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఓపి ప్యారలగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో హియర్ ఓపి ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్. సో దీని డైరెక్షన్ కూడా ఓపి ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అట్లానే ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఓకే. ఓఎస్ ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా తీసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ సో మన రిజల్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మ్యాగ్నిట్యూడ్ యొక్క ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఈ ఓపీని కొంత మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. లెట్ అస్ ఎక్స్టెండ్ ఓపీ. ఓకే, సో ఓపీని ఎక్స్టెండ్ చేసుకొని డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎస్ టు ఓపీ. ఎస్ నుండి ఓపీ మీదకి ఒక పర్పెండిక్యులర్ మనం డ్రా చేద్దాం. అండ్ దిస్ పర్పెండిక్యులర్ మీట్ ఓపీ ఎట్ ఎన్. ఈ పర్పెండిక్యులర్ అనేది ఓపీని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎన్ దగ్గర మీట్ అయినట్టుగా మనం తీసుకుందాం. ఓకే, సో ఈ యాంగిల్ మనం తీటాగా, అదేవిధంగా ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఎందుకంటే ప్యారలగ్రామ్లో ఈ రెండు సైడ్స్ ఆపోజిట్ సైడ్స్, ప్యారలల్ సైడ్స్. సో ఆపోజిట్ ప్లస్ ప్యారలల్ సైడ్స్. సో టూ ప్యారలల్ లైన్స్ని వేరొక స్ట్రైట్ లైన్ ఇట్లా కట్ చేస్తుంటే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. సో ఇది కూడా ట్రాన్స్వర్సలే. ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అది. సో దాట్ మనం తీటాగా తీసుకుందాం. లెట్ యాంగిల్ క్యూఓపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్పిఎన్ ఈజ్ ఈక్వల్ టు తీటా. యాంగిల్ క్యూఓపి దాన్ని తీటాగా అనుకున్నాం. అలానే యాంగిల్ ఎస్పిఎన్ అది కూడా తీటాగా ఉంటుంది. సో ఇన్ ట్రయాంగిల్ ఎస్పిఎన్, సో ఈ ఎస్పిఎన్ అనే ట్రయాంగిల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అది యాంగిల్ పిఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ మనం కాస్ తీటా, కాస్ తీటా తీసుకున్నట్లయితే, సో తీటాకి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెన్యూస్. సో కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హియర్ అడ్జసెంట్ సైడ్ అంటే పిఎన్, హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది పిఎస్. దట్ ఈస్ ఈక్వల్ టు పిఎన్ బై పిఎస్. సో పిఎస్ మనం దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ బిగా తీసుకుందాం. PS means it is nothing but B. Therefore, from this we get మనకు PN కావాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ B into cos theta. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్లో సైన్ theta అప్లై చేద్దాం మనం.
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో థీటాకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ ఎన్ఎస్ బై హైపోటెన్యూస్ మీన్స్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ పిఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై పిఎస్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బి. ఓకే, దేర్ఫోర్ ఫ్రమ్ దిస్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం బి ఇంటూ సైన్ థీటా. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ యొక్క ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలంటే ఈ వాల్యూస్ మనకు కావాలి. ద కంటిన్యూషన్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్ఎస్, ఓఎన్ఎస్ అనే ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి యాంగిల్ ఓఎన్ఎస్ 90 డిగ్రీస్. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఎన్ఎస్, రైట్ యాంగిల్ ఉంది. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ మీన్స్ ఇట్ హియర్ ఓఎస్ ఈస్ ద హైపోటెన్యూస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్ ఓఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ఎస్ స్క్వేర్. ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ఎస్ స్క్వేర్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. సో దీన్ని మనం ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు, ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్, ఓఎన్ని మనం ఈ డయాగ్రామ్ నుండి ఓపీ ప్లస్ పిఎన్, ఓఎన్ కావాలి అంటే ఓపీ ప్లస్ పిఎన్ ఆ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఓపీ ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఓపీ స్క్వేర్ ప్లస్ పిఎన్ స్క్వేర్ ప్లస్ 2OP.PN ప్లస్ ఎన్ఎస్ స్క్వేర్. సో ఓపీ అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ. సో ఓపీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ పిఎన్. సో మనం వాల్యూ ఫైండ్అవుట్ చేసాం, పిఎన్ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ థీటా. పిఎన్ స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఓపీ మీన్స్ ఏ, పిఎన్ అంటే బి కాస్ థీటా ప్లస్ ఎన్ఎస్ స్క్వేర్, ఎన్ఎస్ మీన్స్ బి సైన్ థీటా, ఎన్ఎస్ స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో దాంట్లో మనం బి స్క్వేర్ అనేదాన్ని మనం కామన్ తీసుకుందాం, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2AB కాస్ థీటా, 2AB కాస్ థీటా. అండ్ వి నో దట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా. ఓకే, సిన్స్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైగ్నామెట్రీ, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ స్క్వేర్. ఓకే, సో మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి ఓఎస్ కావాలి. సో స్క్వేర్ తీసేస్తే రైట్ సైడ్ రూట్ వచ్చేస్తుంది, ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ రిజల్టెంట్ వెక్టర్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది దాని యొక్క డైరెక్షన్ మనం కనుక్కోవాలి. డైరెక్షన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాంగిల్ మేడ్ బై దిస్ వెక్టర్ విత్ ద హారిజోంటల్. సో దీన్ని మనం హారిజోంటల్గా ట్రీట్ చేసినట్లయితే ఈ రిజల్టెంట్ అనేది ఈ హారిజోంటల్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది
ఆ యాంగిల్ని మనం డైరెక్షన్గా ట్రీట్ చేస్తాం. ఆ యాంగిల్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఒక ఆల్ఫాగా తీసుకున్నట్లయితే లెట్ యాంగిల్ ఎస్ఓఎన్ ఎస్ఓఎన్ దాన్ని మనం ఆల్ఫాగా తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓఎన్ఎస్, ఈ ఓఎన్ఎస్ అనే ట్రయాంగిల్లో మనం టాన్ ఆల్ఫా కనుక తీసుకున్నట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో దీంట్లో మనం టాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఆల్ఫాకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ ఎన్ఎస్ బై అడ్జసెంట్ సైడ్ ఓఎన్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఓఎన్. ఓఎన్ని మనం ఓపి ప్లస్ పిఎన్గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓపి ప్లస్ పిఎన్ ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్. ఎన్ఎస్ అంటే బి సైన్ థీటా బై ఓపి మీన్స్ ఏ ప్లస్ పిఎన్ మీన్స్ బి కాస్ థీటా అండ్ దిస్ ఈజ్ టాన్ ఆల్ఫా ఓకే. సో మనకి డైరెక్షన్ కావాలి అంటే మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దెర్ఫోర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. దిస్ యాంగిల్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ రిజల్టెంట్ వెక్టర్ విత్ ద హారిజాంటల్ ఓకే.